నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. Mulugu.com బ్రష్ వరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మనక్షత్రాలను, నామనక్షత్రాలను, పుట్టిన తేదీలను ఆధారంగా శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. క్లిష్టమైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. కొంతమంది వ్యక్తులు అండదండంగా నిలుస్తారు. సంతాన సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఒక కొలుక్కొచ్చే సూచనగా గోచరిస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశీయాలకు సంబంధమైన విషయాలు కానివ్వండి, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సానుకూలపడే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ మేషరాశి వశాత్తు షష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహం కారణం చేత ప్రతి విషయంలో కూడాను మీరు ఎవరో ఒకరితోటి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకంటే పెద్దవాళ్ళతోటి, అన్ని విధాలుగా గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళతోటి నిష్కారణమైనటువంటి విరోధాలు ఏర్పడతాయి. ప్రతి కోణంలో కూడాను ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఎవరితో ఏమాట అనిపించుకోకుండా, ఏ రకమైనటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని మీరు ప్రయత్నం చేస్తారు. మీరెంత జాగ్రత్తగా ఉన్నా, మీరు ఎంత మంచిగా పోయినా మీ మీద వచ్చే ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అహంకారాన్ని, దురహంకారాన్ని, డబ్బులు వచ్చి మదం ఎక్కిందని ఇట్లా వాళ్ళని నోటుకొచ్చినట్లా మాట్లాడుకుంటారు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ కార్యక్రమాల వైపు దృష్టి సారించడం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఇవన్నీ విని భరిస్తూ వాటి గురించి ఆలోచన చేయడం మీరు ప్రారంభిస్తే విలువైనటువంటి మీ సమయం నాశనమైపోతుంది. అందుకని ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా మీకోసం మీరు కష్టపడటం అనేది నేర్చుకోండి. అదేవిధంగా అర్హులైన వాళ్ళకి సహాయం చేయండి, అండగా నిలవండి, అందులో ఏమాత్రం తప్పు లేదు. కృతజ్ఞత లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయొద్దు. అలాంటి వాళ్ళ వల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనం ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మెడిటేషను, యోగా వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మానసికమైనటువంటి ప్రశాంతతనిస్తాయి. దొంగ స్వామీజుల మాటలు విని, దొంగ బాబాల మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయానికి కూడాను ఏదో ఒక విషయాన్ని ముడిపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడతారు. అలాంటి వాళ్ళని గట్టిగా దండించి వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగానే సమాధానం చెప్తారు. దాంతో మీరంటే ఉన్న గౌరవం అందరూ రెట్టిపోతుంది. ఈయనతో తగాదా పెట్టుకుంటే కష్టం అనేటువంటి బాధ కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది. ఏది ఏమైనా భయం భక్తి కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి కానీ చేతికి మాత్రం ఉండవు. వారాంతంలో కొంత వెసులుబాటు లభిస్తుంది. ఈ మేషరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి
మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొండి బాకీలు, మొండి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద చిన్న లేకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పెద్దల్ని ధిక్కరించే పరిస్థితి గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే చెప్పదగినటువంటి ఫలితం, అందరికీ కాదు. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసి ఎదురు బదురు తగాదాలు పెట్టుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి దారిలో పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. కానీ వీటికి సంబంధించి ఎలాంటి పురోగతి ఉండదు. ఇది మీకు ఒక్కళ్ళకే వచ్చినటువంటి ఇబ్బంది కాదు, సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బంది. దీన్ని మీరు అందరితో పాటు భరించక తప్పదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డరు ఈ వారం మీ చేతికి అందివస్తుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. రాజకీయ పరంగా కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడాను నష్టపరిచే విధంగా లేవు. సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వాళ్ళ అండదండలతోటి, పెద్దవాళ్ళ అండదండలతోటి మీరు 10 రూపాయలు సంపాదించుకుంటారు, వాళ్ళకు కూడా ఒక 5 రూపాయలు ఇస్తారు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. మనం నిజాయితీగా ఒకటే మార్గంలో వెళ్ళాలి, ఒకటే పద్ధతిలో వెళ్ళాలి, అందరితో మంచి అనిపించుకోవాలి అనేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెడతారు. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అది చట్ట వ్యతిరేకమా, చట్టానికి అనుకూలమా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి మీరు అనుకునేటువంటి ప్రయోజనాలు వస్తున్నాయా రాలేదా, వస్తే చేసేద్దాం అనే పద్ధతిలో మీరు పెద్దవాళ్ళు అండదండతోటి ఆ విధంగా చెలరేగిపోవడం అనేది జరుగుతుంది. ఏదో విధంగా మీకున్నటువంటి ఇబ్బందులను అధిగమించి కొంత ధనాన్ని వెనకేసేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం తీసుకున్న నిర్ణయాలు చాలా కాలం వరకు కూడాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మీకు ఉపయోగకరంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. రహస్యమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైనటువంటి చర్చలు కానివ్వండి, రహస్యమైనటువంటి సర్దుబాట్లు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రెండో కంటి తెలియకుండా జాగ్రత్తగా చేయగలుగుతారు. ఇంట్లో కూడాను ఎక్కడ అసంతృప్తితో కూడినటువంటి వాతావరణం లేకుండా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. రక్త సంబంధికులను వదులుకోరు, అలాగనే వాళ్ళని ఎత్తికెక్కించుకోరు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఏదైతే ధనం అవసరం ఉందో అంత మేరకు చేసి పెడతారు. మాట సహాయం చేస్తారు, పలుకుబడి కూడా ఉపయోగిస్తారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అన్నీ దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఏ సంబంధము కూడాను కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ వృషభరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096-838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గత 2 నెలలుగా సప్తతో ఉన్నటువంటి చలనం లేనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కదలిక మొదలవుతుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు రాసినటువంటి గ్రంథాలు కానివ్వండి, ఇతరత్ర
విషయాలు కానివ్వండి, అవన్నీ ప్రజల్లో మంచి ప్రఖ్యాతి చెందుతాయి, అందరూ కూడాను ఆదరించడం అనేది జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి చెడు ఏదైతే ఉందో అది జరగదు, ప్రజలందరూ కూడాను అభిమానిస్తారు. ఎలాంటి పరిస్థితులు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ అవి మీ దాకా రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటారు. ఎట్లా అయితే అట్లా అయింది, మన కన్వీనియంట్ ప్రకారం మనం వెళ్దాం అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఏ కోణంలో కూడాను బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉన్నంతలో సుఖపట్టడానికే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. నాకంటే వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అనేటువంటి సూచనలు, ఆ రకమైన కంపారిజన్ ఏమీ పెట్టుకోరు. మన వరకు మనం బాగున్నాం అంతే చాలు. మన స్టార్టింగ్ పాయింట్ కంటే కూడాను ఈరోజు మనం ఉన్న పరిస్థితి చాలా బాగుంది, కట్టుబట్టతో వచ్చిన వాళ్ళం, ఇవాళ నిలదొక్కోగలిగాం అనేటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మీరు గ్రహిస్తారు. అని అంతేగాని ఎదుటి వాళ్ళకి పడి అసూయ కార్యక్రమాన్ని మీరు పెట్టుకోరు. భగవంతుడు ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి ఇస్తాడు అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగుతారు. అదేవిధంగా న్యాయబద్ధంగా కష్టపడి శ్రమించినటువంటి అంశాలకి కొన్ని సందర్భాల్లో ఫలితాలు రాకపోవటం వల్ల మీరు మానసికమైనటువంటి ఇబ్బందికి డిప్రెషన్కి గురవుతారు. అందరికంటే ఎక్కువ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నటువంటి నాకు ఎందుకని భగవంతుడు ఒక స్థానాన్ని ప్రసాదించట్లేదు, వాళ్ళకంటే నేను ఇంకా ఎదగాల్సిన పరిస్థితి ఎంతో ఉందే అని మీ న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ మనసులో బాధ ఏదైతే ఉందో అది భగవంతుడి దగ్గర చెప్పుకుంటారు. స్వామి అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలు మీరు కూడా పొందగలుగుతారు. అలుపులైన వాళ్ళు అందరం ఎక్కారని చెప్పని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగైతే ఎక్కారో మళ్ళీ అలాగే దిగుతారు. వాళ్ళ విషయాన్ని మీరు అసలు ఆలోచించడం అవసరం, మీకు టైం వేస్ట్. అలాంటి వాటి గురించి పక్కన పెట్టి అభివృద్ధికరమైన కార్యక్రమాల పట్ల మీరు దృష్టి సారించండి, తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనేక నెలలుగా మీరు కష్టపడేటువంటి విషయానికి సంబంధించి అనుకునే ఫలితాలు రాకపోవడంతో మానసికమైనటువంటి వేదన అనేది ఏర్పడుతుంది. అసలు మనం ఎందుకు కష్టపడాలి, అసలు మనం ఎందుకు శ్రమపడాలి, మనం కూడా మిగతా వాళ్ళగా దొంగదారులు వెళ్తే సరిపోతుంది కదా అనేటువంటి భావం మీ మనసులో మెదులుతుంది. ఎందుకంటే కష్టాలు పడి పడి శ్రమ చేసి చేసి విసుగుపుట్టి అందులో నుంచి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ చూస్తూ చూస్తూ జనాన్ని ముంచలేక, జనానికి అపకారం చేయలేక, ప్రజాద్రోహిగా మిగలటం ఇష్టం లేక మీరు శ్రమనే నమ్ముకుంటారు, మళ్ళీ కష్టపడతారు, అనుకునేవి సాధించగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు చాలా పురోగతిలో ఉన్నాయి, విద్యాపరంగా వాళ్ళు మంచి స్థితిని సాధించగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. నిర్భయంగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషించి నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ మిథున రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి, ప్రతికూలమైన అంశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే మీరు ఈసారి ప్రతి విషయం కూడాను ఎదుటి వాళ్ళ సహకారాలు, ఎదుటి వాళ్ళ సలహాలు అడగటం అనేది జరుగుతుంది. మీ సొంత ఆలోచనలు పక్కన పెట్టి పక్క వాళ్ళు చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తారు. అందువల్ల ఆశించినటువంటి లాభాలు రాకపోగా, మంచి ఫలితాలు రాకపోగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మీ మనసుకు తోచినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు అమలు జరపండి. ఇతరుల సలహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వినొద్దు. ఒకవేళ విన్నా కానీ వాటిని ఆచరించవద్దు. ఏది మంచి ఏది చెడు అని చెప్పని గ్రహించి మీరు తీసుకునే నిర్ణయాల పట్టనే ఎక్కువగా
ఫలితాలు ఆధారపడి ఉంటాయి. భగవంతుడు పెట్టినటువంటి కష్టాల కంటే కూడాను స్వయంకృతంగా మీరు చేసుకున్న వాటి వల్లే మీరు ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైన విషయాల్లో మీ కాని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది, వివాహాలు శుభకార్యాలని ఏదో విధంగా పూర్తి చేసుకోగలుగుతారు, నిశ్చయదామరాలు దాకా వ్యవహారం వస్తుంది. ఒక మంచి అండర్స్టాండింగ్లో అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కొన్ని కోరికలు తగ్గించుకొని ఈ వివాహాన్ని ఖరారు చేసుకుంటారు. అందులో మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మంచి సంబంధం దొరికిందని మీరు ఎంతగానో ఆనందపడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీరు కొనుగోలు చేద్దామని చెప్పి భావించినటువంటి భూమి అంతగా ధర కలిగి లేకపోయినా ఎక్కువ ధర చెప్తారు. మీరు అమ్ముదామని చెప్పి భావించిన భూమి ఏదైతే ఉందో దాని ఖరీదు సగానికి సగానికి అడుగుతారు, అంటే రూపాయి వస్తువుని పావులకు అడుగుతారు. ఆ రకమైన పరిస్థితిలో మీరు అసలు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ వీటి తోలు పోవద్దు, కొన్నాళ్ళు అసలు ఏ పని చేయొద్దు అని చెప్పి నిర్ణయించుకుంటారు. సరిగైనటువంటి ఆదాయ మార్గాలు, స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు లాభం పొందుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్యాంకు పరీక్షలు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ పరీక్షలు కానివ్వండి, సివిల్ సర్వీసులు కానివ్వండి, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లాంగ్ కోచింగ్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి కోణంలో కూడాను మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అందువల్లనే మీకు అనుకున్నటువంటి ఫలితాలు మంచిగా రావటం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆయనకే బోల్డంత పలుకుబడి ఉంది, బోల్డంత డబ్బు ఉంది, అందుకే ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే చేయగలుగుతున్నారు, అవి మనం చేయాలంటే అవి మన దగ్గర ఉండాలి కదా అని ఇలా అసూయాగ్రస్తమైన మనస్తత్వంతో మాట్లాడే బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల విసికి వేసారిపోతారు, ఎవరిని కొంపసాయలు రానివ్వకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఏనాడు ఒక ముద్ద పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే సహాయం చేసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇవాళ మీరు ఒక స్థానంలోకి వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా మీ వెంటబడి మీ ద్వారా ప్రయోజనాలు పొంది మిమ్మల్ని విమర్శించడం అనేది జరుగుతుంది. ఇక వీళ్ళని దూరంగా పెట్టకపోతే నా గొప్ప ఎసరు వస్తుందని చాలామంది వ్యక్తుల్ని దూరంగా ఉంచుతారు. మీ వ్యక్తిగత కుటుంబ సంబంధమైన వృత్తి సంబంధమైన ఏ విషయాలకు సంబంధించిన రహస్యాలు కూడా బయటికి పోకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎవరిని నమ్మకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు. మనసు అంతరాత్మకి తప్ప మరెవరికి కూడాను తెలియకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు, సక్రమమైన ఫలితాలు పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో దానివల్ల కొంత మీరు నష్టపోవడం అనేది జరిగినా త్వరితగతిన వచ్చే రోజుల్లోనే మీరు లబ్ధి పొందగలుగుతారు. మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండండి. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్టం ఇంకా ఒకటి, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. శుభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంత సౌలభ్యం ఏర్పడుతుంది. అన్నింటి చక్కగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. రావాల్సినటువంటి ధనం గురించి ఎక్కువగా ఆలోచించకుండానే ఇవ్వాల్సిన వాటి ధనం ఇస్తారు, మీకు సహాయం చేస్తారు. తద్వారా మీరు కొన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళని సర్దుబాటు చేయటం, చదువు ఎక్కడ చదవాలి, ఏ విధంగా చదివించాలి, ఏ కోర్సులో చదివించాలి, ఇలాంటివన్నీ కూడాను
మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగా మారుతుంది. పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఆ సమస్యని ఏదో విధంగా పరిష్కరించగలుగుతారు. అయితే సంతానం వల్ల చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. చెప్పిన మాట వింటారు, ఎక్కడ తినమంటే అక్కడ తింటారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడ చదువుకోమంటే అక్కడ చదువుకుంటారు. వాళ్ళతో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉన్న ఇబ్బందుల కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యంతో లేనటువంటి వాతావరణం, అనైక్యత వాతావరణం, అనారోగ్యకరమైన వాతావరణం, దీనివల్ల ఘర్షణ సంభవించడం, ఆ ఘర్షణల ప్రభావం ఏదైతే ఉందో అది పిల్లల మీద పట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకొని ఓ పరిష్కారాలు రావటం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా పుస్తకాల వ్యాపారం కానివ్వండి, అదేవిధంగా ప్రింటింగ్ వ్యాపారం కానివ్వండి, స్వీట్స్ వ్యాపారం కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను తిరోగమనంలోనే నడుస్తాయి, ఏమాత్రం ఉపయోగం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీరు చేస్తుంది అంతగా ఉత్సాహంగా ఉండదు. కొన్నాళ్ళు ఆపేద్దామని చెప్పని నిర్ణయించుకుంటారు. నిర్మాణ సంబంధమైన పనుల్లో మనం చేయలేమని చెప్పని కొన్ని పనులు వదిలేస్తారు. కొన్ని సబ్ కాంట్రాక్టర్ తీసుకుని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. ఈ రోడ్లు వేయటం, చెరువులు తవ్వించడం, ఇలాంటివి చేసే వాళ్ళకి వాతావరణం సానుకూలంగానే ఉంది, అనుకున్నటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు రానటువంటి ఫలితాలు ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు రావటం మీరు చూస్తున్నారు. ఎందుకని వాళ్ళు చేస్తున్న పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అని చెప్పని మీరు కంపేర్ చేసుకుంటారు. మనం సమాజానికి సేవ చేస్తున్నాం, వాళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు. మనం కూడా ఆ మార్గంలో వెళ్దామా అంటే అంతరాత్మ వద్దని చెబుతుంది. మనం వెళ్ళేటువంటి దారే మంచిది. ఇదే రాసపాట, చట్టబద్ధమైన పాట. ఇందులోనే వెళ్ళి వచ్చేటువంటి రూపాయి అర్ధ రూపాయితోటే మనం సరిపెట్టుకుందాం, కానీ ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. విదేశీయాల సంబంధమైనటువంటి విషయాలు, విదేశాల చదువుకోవడానికి చేసేటువంటి పైత్రాలు, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు విషయంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం పైత్రాలు చేసేవాళ్ళు కూడా త్వరలోనే స్టాంపింగ్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇందులో ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. దూర ప్రాంతంలో జరిగేటువంటి ఇంటర్వ్యూలకి హాజరవుతారు. అక్కడ ఇంటర్వ్యూలో కూడాను మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో కొంచెం దురదృష్టం ఎదురవుతుంది. అయినప్పటికీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వేరే ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది. సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దేనికి కూడాను డిప్రెషన్కి, మానసికమైనటువంటి నీరసానికి తావు ఇవ్వద్దు. కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ముడిపడతాయి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. కన్యారాశి వారికి ఆర్థికంగా ఈ వారం బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత అధిగమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో కొంత అనారోగ్యం, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా జాగ్రత్త తీసుకోవడం మంచిదని చెప్పని శాస్త్రరీత్యా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా వైద్యులు నిర్దేశించినటువంటి సమయంలోనే ప్రసవానికి వెళ్ళటం అనేది మంచిది. అంతేకాని మహర్జాతకులు పుడతారని చెప్పని ఏవో ముహూర్తాలు పెట్టించుకొని ఆ ముహూర్తం ప్రకారం సిజేరియన్ ఆపరేషన్ చేయమని డాక్టర్ల మీద ఒత్తిడి తేవటం లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే మహర్జాతకులు పుట్టించేటువంటి ముహూర్తము, దాన్ని వేయగలిగినటువంటి సామర్థ్యము, శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవరికీ లేదు. పరమేశ్వరుడు ఉద్యోగంలో
మనం జోక్యం చేసుకోవద్దు. అది డాక్టర్ల నిర్ణయానికి వదిలేద్దాం. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రతి విషయంలో కూడాను ముందుగా మేము ఆపరేషన్ చేయించాలనుకుంటామండి. ముహూర్తం ఏదైనా ఉంటే చెప్పండి. లేదా 9 నెలలు దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ డెలివరీ టైం అయిపోయిన తర్వాత మంచి జాతకంలో పుట్టడానికి మీరు ఏదైనా ముహూర్తం పెట్టగలరా, మీరు పెట్టండి, దాని గురించి మీరేమి దిగులు పడద్దు, మేము ఎంతైనా దక్షిణ ఇచ్చుకోగలుగుతాం అని కొంతమంది కొంతమంది ఏమైనా అడ్వాన్స్గా చేయమనుంది. డాక్టర్ల అభిప్రాయం ఏ విధంగా ఉందని అడిగితే డాక్టర్లు మీ ఇష్టం వచ్చినట్టుగా ముహూర్తం పెట్టించుకోమన్నారండి, ఆ టైంలో సిజీర్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పని చెప్తారు. ఇది ఏంటంటే నిజంగా ఆస్ట్రాలజీ పరంగా ప్రజలను దోచుకోవడం అంత ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. ఎందుకంటే రావణ బ్రహ్మంతుడి గొప్పవాడికి తన కొడుకు పుట్టేటువంటి ముహూర్తం పెట్టడం చేతకాక ఆ మేఘనాథుడు అనేటువంటి నిద్ర చెప్తూ మరణించాడు. అన్ని గ్రహాలను ఏకాదశంలో పెట్టి సమయంలో ఈయన ఆదేశించాడు కాబట్టి అన్ని గ్రహాలు ఏకాదశంలోనే ఉన్నాయి. ఆ ఏకాదశంలో ఉన్నప్పుడు ఈ మేఘనాథుడు పుట్టాడు. శుక్రుడు ఏకాదశిలో బంధక స్థానంలో మారకుడు కనుక ఆ శుక్రుడి వలె ఈ మేఘనాథుడు అనేటువంటి ఇంద్రజిత్తుకి మరణం సంభవించింది. అప్పుడు రావణ బ్రహ్మ తన తప్పు తెలుసుకున్నాడు. ఆహా, ఆనాడు శుక్రాచార్యులు వారు చెప్పారు నేను ఏకాదశిలో ఉండను, అది బంధక స్థానం మారక స్థానం అని చెప్పారు, అయ్యో ఆయన మాట వినలేకపోయానే అని చెప్పారు. అప్పుడు బాధపడతాడు. అందుకని రావణ బ్రహ్మ లాంటి గొప్ప మహాపండితుడికే చేతగానటువంటి ముహూర్తాన్ని ఒక బిడ్డ పుట్టే ముహూర్తాన్ని పెట్టడం చేతగానప్పుడు మనం ఆ పని చేయగలమా? 10,000 20,000 తీసుకొని ఇష్టం వచ్చిన ముహూర్తాలు రాసి రాజీవ్గా కలిగిన వాళ్ళు పుడతారు, ప్రధానమంత్రి పుడతాడు, ముఖ్యమంత్రి పుడతాడు, ఐఏఎస్ అవుతాడు వీడు, వీడు ఐపీఎస్ అవుతాడు, ఇంకో 20,000 ఇవ్వండి, చీఫ్ ఇంజనీర్ అయ్యే ముహూర్తం పెడతా, ఇట్లాంటివన్నీ తెస్తున్నారు. దయచేసి ఇటువంటి అనారోగ్యకరమైన వాతావరణాన్ని జ్యోతిష్ శాస్త్రంలో మీరు ప్రోత్సహించవద్దు. డాక్టర్ల విచక్షణకు వదిలేయండి. ఎందుకంటే లేటుగా వాళ్ళని ఆపరేషన్ చేసి బయటికి తీయటం వల్ల బిడ్డ దెబ్బతింటోంది. అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. అడ్వాన్స్డ్గా ముహూర్తాన్ని బట్టి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ ఏవీ రాకుండా డాక్టర్ల మీద వదిలిపెట్టనిది. ఈశ్వరేచ్ఛ ఏ విధంగా ఉందో ఆ విధంగా జరగనివ్వండి. ఈశ్వరేచ్ఛని ఎదుర్కోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఎప్పటికీ కలిసి రాదు. అది తిరిగొచ్చి మళ్ళీ మన మీదే పడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఏది ఏమైనప్పుడు కూడాను మహర్జాతకులు పుట్టగలిగినటువంటి ముహూర్తాలు పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ పరమేశ్వరుడు ఒక్కడు మాత్రం పెట్టగలడు, లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి పెట్టగలడు. ఇంకెవరికి అంత శక్తి కానీ అంత ఇది కానీ లేదు. ఈ కన్యా రాశి వారికి శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థికపరమైన విషయాలు కూడాను వారాంతంలో సానుకూల పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వారాంతంలో కూతబడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు దానికి సంబంధించిన సర్దుబాటుల్లో ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఆర్థికపరమైన వెసులుబాటు లేక వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం గ్రహగతులు సూచిస్తున్నాయి. కనుక వీలైనంత వరకు ప్రేక్షక పాత్ర వహించడం, మిన్నకుండటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ శత్రువర్గం మీ వైపు ఎలాంటి తప్పు దొరుకుతుందా దాన్ని పట్టుకొని నానా యాగి చేద్దాం, భూతత్వంలో చూపిద్దాం, మీ పరుగు ప్రతిష్టలు భంగం కలిగిద్దాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళకెవరికి కూడా దొరకకుండగా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడాను మీరు వేసేట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయంలో కూడాను మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాకుండా పరిస్థితులను బేరీజ్ వేసుకొని
అడుగులు వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. పెద్దవాళ్ళ మాటలు పాటించడం, పెద్దవాళ్ళ సూచనలు పాటించడం, పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూసుకోవటం, వాళ్ళ విద్యాబుద్ధులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవటం, వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా ప్రతి విషయం మీద కూడాను ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఎంతసేపటికి కూడాను మీరు పట్టుకున్నటువంటి ఆ రెండు మూడు విషయాల గురించి మీరు మాట్లాడటం, వాటి గురించి శ్రమించడం కాకుండా మిగతా విషయాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాల విషయంలో పెద్దల సలహాలు పాటిస్తారు, అనుకూలమైనటువంటి అనువైనటువంటి మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను లాభిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పెళ్ళి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది, వాళ్ళకు కూడా మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వంశవృద్ధి ఆగిపోతుందేమో అన్న భయపడుతున్నటువంటి వాళ్ళకి వంశవృద్ధి ఆగిపోతూ మంచే జరుగుతుంది అనేటువంటి ఒక శుభవార్త మీరు వినగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పదగినటువంటి సూచన. పూజా కార్యక్రమాల్లో అష్టమూలిక తైలాన్ని ఓం నమ శివాయ ఉత్తరతోటి దీపారాధన చేయటం మంచిది. ప్రతిరోజు కూడాను ఈ నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సర్పదోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణంతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ పూజలు పురస్కారాల్లో పవిత్రమైనటువంటి సుమంగళి పసుపును వాడటం అనేది ఎంతో శ్రేయస్కరం, దాన్ని వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ప్రతి విషయంలో కూడాను అభివృద్ధి కోసమే మీరు పాగులాడతారు, కానీ ఇతరత్ర విషయాల పట్ల దృష్టిని పోనివ్వరు. అయితే పెద్దవాళ్ళతో గొడవలు రావటం, కొంతమంది స్త్రీలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండటం, కొంతవైపు మీడియా కొంత వ్యతిరేకంగా ఉండటం, మీరు చేస్తున్న కార్యక్రమాల మీద అందరి దృష్టి ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతారు. ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది, ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు మాత్రం పెట్టద్దు. జీవిత భాగస్వామిని సంప్రదించి ఈ నిర్ణయాలు తీసుకోండి, మీకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా స్టాంపింగ్ కోసం పరిత్రాలు తెచ్చే వాళ్ళకి సానుకూలమైన వాతావరణం ఉంది, వాళ్ళు కూడా ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విదేశాల్లో ఉండి ఉద్యోగ పరిత్రాలు చేసే వాళ్ళకు కూడాను అనుకూలంగానే ఉన్నాయి. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కానీ ఎవరు ఏమీ చేయలేరు, మీ యొక్క స్థితి బాగానే ఉంటుంది. మన భారతీయుల పరిస్థితి కూడాను బాగానే ఉంటుంది, ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మన యొక్క గౌరవము, మన సంపాదన, మన ఉద్యోగము ఏ విధంగా అయితే విదేశాల్లో ఉన్నాయో అవన్నీ స్థిరంగానే ఉంటాయి, కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏవి కూడాను రావు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి మన దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి, ధైర్యంగా ఉండండి. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరవళి కుంకుమతోటి 41 రోజుల పాటు మహాలక్ష్మీదేవిని పూజించడం, అదేవిధంగా మీ యొక్క అదృష్ట అయినటువంటి కలరు స్నఫ్ కలర్ని ధరించడం, అదృష్ట సంఖ్య 6, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఇబ్బందికరమైన కాలాన్ని జాగ్రత్తగా అధిగమించవలసి ఉంటుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన సమస్యలు కొంత ఇబ్బంది పడతాయి, మానసికమైన చికాకు కారణమవుతాయి. అయినప్పటికీ ధైర్యంగా ఉంటారు, ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు బయటికి రాగలుగుతారు. దైవానుగ్రహం వల్ల ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు. అయితే అందరికీ వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సామూహికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల మీరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టపడతారు, కష్టపడతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. అది మన చేతిలో ఉన్న పని కాదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద్ అనక
తప్పనటువంటి పరిస్థితి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ అవసరానికి వాడుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. పక్క వాళ్ళని దేహి అని చెప్పి అడిగినా వాళ్ళు కూడా బాబు మేము దేహి అని అంటున్నాం, మా దగ్గర ఏమీ లేదు, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలేదన్న సామెతగా పరిస్థితులు తయారవుతాయి. ఈ రకమైనటువంటి నికృష్టమైన కాలాన్ని ఎన్నాళ్ళు గడపాలి అని చెప్పని మీరు బాధపడతారు, చేసినటువంటి తప్పుకి ఎంతగానో పశ్చాత్తాపడతారు. మీరు ఊహించుకున్నటువంటిది వేరు, జరిగింది వేరు, ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పని ఎంతగానో బాధపడటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఏ కార్యక్రమాలు కూడా ఆగవు, అన్ని పనులు కూడా మన మంచికే వచ్చాయి అని చెప్పని చివరికి మీరు తెలుసుకుంటారు. ఈలోపు కొంత బాధపడటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాలు బ్రహ్మాండంగా కుదురుతాయి, మంచి సంబంధం వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమనేటువంటి పొడితోటి గృహంలో ధూపం వేయటం అనేది చెప్పదగిన సూచన. ఆ పొగ వల్ల ఈ నరదృష్టి గృహదృష్టి ఇంటికి పట్టేటువంటి చీడ పీడ మొత్తం దరిద్రాలని పోతాయి. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఓసారి ఆ దైవికమైన పొడితోటి మీరు ధూపం వేసి చూడండి. అంతేకాకుండా నిరుద్యోగులైన విద్యావంతులకు బ్రహ్మాండమైన అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నవ్విన వాళ్ళ ముందు కాలుదారి పడకుండా నవ్విన వాళ్ళ ముందు కాలర్ ఎగరేసుకొని నిలబడేటువంటి శక్తి, ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ప్రబలమైనటువంటి ఏలినాశ నడుస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి, అదేవిధంగా అఘోర పాశుపత హోమాన్ని చేయించాలి. ఇందువల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏలినాడు శని కాలంలో రాజ్యాధికారం పొందిన వాళ్ళు ఉన్నారు, గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏలినాడు శని అంటే మీరు భయపడద్దు, కేవలం చెడే చేయడు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శనేశ్వర స్వామి వారిని భగవంతుడిగా ఆరాధించి ఆయనకి అఘోర పాశుపత హోమం చేయించండి. మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి మార్గంలో మంచి ఫలితాలని బ్రహ్మాండంగా మీరు అందుబాటులోకి తెచ్చుకోగలుగుతారు. ఇది మీ చేతిలో ఉన్న పని, నేను చెప్పినటువంటి సలహాను పాటించండి. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఏలినాడు కారణంగా ఏంటంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి లాభిస్తుంది కానీ డబ్బులు తీసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు భయపడి, ఇతరత్ర అధికారులకు భయపడి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చూసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి సూచిస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి డబ్బుల్ని మీ దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సూచిస్తుంది. పక్క వాళ్ళని చేబద్రుళ్ళు అడగాల్సిన పరిస్థితి ఈ వారం బహుశా తప్పకపోవచ్చు. ఏది ఏమైనా సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ కానివ్వండి, మీకు మీ శక్తి సామర్థ్యాలకు ఉన్నటువంటి విలువ కానివ్వండి, అందరూ గుర్తిస్తారు, అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ కొంత ఆర్థిక మాంద్యం దేశంలో ఏర్పడింది కనుక ఆ ప్రభావం మీ పైన ఉంటుంది. అయితే పూర్తిగా మీరు దాంట్లో ఏమి కూరుకుపోరు. మీకు సంబంధించిన విషయాలు చాలామంది కంటే మనం నయంగా ఉన్నామనేటువంటి భావన కలుగుతుంది. పరిస్థితులు కూడా అదేవిధంగా ఉంటాయి. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ వ్యూహం అనేది ఫలిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి, లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి. ఆ లక్ష్మీ చందనాన్ని మీరు కూడా ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మీరు మనసులో అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది. అందుకే దాని పేరు సిద్ధగంధం అని చెప్పని పెట్టడం అనేది జరిగింది పురాతన కాలం నుంచి కూడా. అందుకని ఏ ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క దేవతకి ఇష్టమైనటువంటి పదార్థాలు, ఇష్టమైనటువంటి నైవేద్యాలు,
ఇష్టమైనటువంటి పూజలు, ఇష్టమైనటువంటి దీపారాధనలు ఇవన్నీ ఉంటాయి. అందుకని మీరు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి కానీ, హనుమాన్ ఒత్తులతోటి కానీ దీపారాధన చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. హనుమాన్ ఒత్తులు వెలిగించడం వల్ల సమస్త దరిద్రాలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవన్నీ బయటికి పోతాయి. చీడ పీడ దడుపు ఈ ప్రయోగాలు, చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, కొంత మానసికమైనటువంటి బలహీనత, లేనివన్నీ ఊహించుకోవటం, ఎవరో ఏదో శాతపడి చేశారని చెప్పని బాధపడటం, భయపడటం, ఇట్లాంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి దరిద్రాలన్నీ పోవాలంటే హనుమాన్ ఒత్తులు వెలిగించండి, దైవికమైన పొడితోటి ఖచ్చితంగా ధూపం వేయండి, మానసికమైన ప్రశాంతత 190 పాటలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది మానవ ప్రయత్నంగా మంచి విషయం కాబట్టి నేను చెప్పాను. నేను చెప్పాను 100కి 100 పాటలు జరిగే తీరుతుంది, నా మాటకి బ్రహ్మవాక్కి ఏమీ తేడా లేదు అని మాత్రం పొరపాటు కూడా చెప్పను. మానవ ప్రయత్నం ఏదైతే ఉందో, ఏదైతే చేయాలో దాన్ని మీకు నేను సూచిస్తున్నాను. సక్రమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం, శాస్త్రపరమైనటువంటి విధానం, వేదంలో చెప్పబడ్డ విషయాలు మీకు చెప్తున్నాను. అంతేగాని ఇవన్నీ చేస్తే 100కి 100 రూపాయలు ఫలితాలు వస్తాయా? 100కి 100 రూపాయలు మేము రాత్రి రాత్రి కోటిస్తులం కాగలుగుతామంటే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఆ రకంగా గ్యారంటీ ఇచ్చే వాళ్ళకి మరి అంతటి శక్తి ఉందేమో నాకు తెలియదు, నాకైతే మాత్రం లేదు. అందుకనే నేను 100కి 100 రూపాయలు అనేటువంటి పదం మాత్రం ఉపయోగించను. సరి అయినటువంటి సలహాని మంచి మిత్రుడిగా నేను ఇవ్వగలుగుతాను. అంతవరకే ఈ ధనుసు రాశి వారికి కూడా ఏలినారు శని నడుస్తుంది. ప్రబలమైన ఏలినారు శని వేయంలో ఉన్నాడు ఇప్పుడు వృశ్చికంలో, తర్వాత ధనుసు రాశిలోకి రాబోతున్నాడు. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామం. కనుక 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి, నలుపు ఒత్తుతోటి శని దగ్గర దీపారాధన చేయండి, అఘోర పాశుపతి హోమం చేయించండి, సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైన వాతావరణంలో చేతులు అందుబాటులో ఉన్న పనులు చేసుకోగలుగుతారు. సంతాన పురోగమనం బాగుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, ఒకరి సంపాదన పెరుగుతుంది, కొంత మానసికమైన ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఒడిదుడుకులు ఏమీ ఉండవు. సాధారణంగా చక్కగా నిత్యం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుని పోగలుగుతారు. ఆర్థిక మాంద్యం వల్ల కొంత ఇబ్బంది పడతారు. కొనుగోలు చేయాలనుకున్న వాటిని కొనుగోలు చేయలేరు, అమ్మాలనుకున్న వాటిని అమ్మలేరు. కొంత సంఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శుభకార్యాలు చేయడానికి అవసరమైనటువంటి ధనం మన దగ్గర ఉన్నదా లేదా అనేటువంటి ఒక సంకోచం ఏర్పడుతుంది. ఆ విషయంలో ఏమాత్రం భయపడద్దని, దూర ప్రాంతంలో ఉన్నటువంటి రక్తబంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా అండగా ఉంటారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ కార్యక్రమాన్ని మేము సక్రమంగా నడిపిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని వాళ్ళు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని చెప్పని కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఐటి, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఫలితాలు రాబోయే రోజుల్లో మీకే అనుకూలంగా ఉన్నాయి. చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతారు. మీరు అనుకున్న జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. ఏమాత్రం సందేహం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహం కలిగి ఉండండి. ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో మాత్రం మీరు ఆలోచించద్దు. ఎందుకంటే మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను చెడు ఫలితాలు అనేవి జరగవు. అవేదో వెనక అయిపోయినాయి, ఇక భవిష్యత్తులో అయితే లేవు. కాకపోతే మనం మధ్య మధ్యలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఓ జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను సలహా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎంతవరకు జ్యోతిష్ శాస్త్ర నిబంధనలు పరిమితం అవుతాయో ఆ పరిమితులకు లోబడి నేను సలహా చెప్పగలుగుతాను. ఈ మకర రాశి వారికి 2017 ఫిబ్రవరి నుంచి ఏలినాడు శని రాబోతుంది. ఏలినాడు శని రాబోతుంది కనుక ఈ నలుపు ఒత్తుతోటి శనికి దీపారాధన చేయటం, దశరథగుత శని స్తోత్రాలు చదువుకోవటం,
8 శనివారాల శనికి దీపారాధన చేయటం, 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయటం, అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడా పూజల్లో అష్టమూలిక గుగ్గిలాన్ని, అదేవిధంగా ఆరావళి కుంకుమని ఉపయోగించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పవిత్రమైనటువంటి సుమంగళి పసుపును వాడటం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయనే విషయాన్ని కూడా మీరు గ్రహించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి శక్తివంచం లేకుండా కృషి చేయండి. మీ కృషి ఫలించే విధంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమస్యలు ఎదురవుతాయి, వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అభివృద్ధి పథంలో పయనించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో దానికి కొన్ని అవరోధాలు ఎదురైనా వాటిని దాటుకొని మీరు అనుకున్న కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైనని చెప్పిన గ్రహిస్తారు. భవిష్యత్ మార్గాన్ని, భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఇప్పటి నుంచే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. కుటుంబపరమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ, జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మీ మాట వినకుండగా కొంత ధిక్కారణ ధోరణితో మాట్లాడే పరిస్థితి బహుశా ఎదురు కావచ్చు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. ఆ రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు కానివ్వండి, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవి ఫలిస్తాయి, ఇవి విజయవంతమవుతాయి అనేటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో దాన్ని మీరు వినగలుగుతారు. చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి ఫలితాలని సాధించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ సమాజంలో నేను ఒక స్థానం సంపాదించాలి, ఒక స్థాయి సాధించాలి అని నిరంతరం కృషి చేసినటువంటి మీ పట్టుదల, మీ దైవభక్తి, మీ కృషి ఊరికినే పోదు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు చాలా విషయాల్లో చిరాకు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బయట వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం ఎంతో ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు మంచి ఫలితాలు రావట్లేదు. మన పైకి రాకపోవడానికి కారణం మనం పుట్టిన కులము మతము అని చెప్పని ఇలా రకరకాలుగా మీరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క బాధ అనేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మీరు మంచి స్థానాన్ని పొందగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఓం నమ శివాయ వత్తులతోటి శివుడికి దీపారాధన చేయటం, సిద్ధగంధంతో స్వామివారిని అభిషేకించడం, అదేవిధంగా తెల్ల జిల్లేడు వత్తులతోటి విఘ్నేశ్వరుడికి దీపారాధన చేయటం వంటి కార్యక్రమాలు చేస్తే మీకు మానసికమైనటువంటి సంతోషం, ఉల్లాసం, ఒక పట్టుదల అనేది పెరుగుతుంది. అదేవిధంగా బంధువుల్లో బంధుత్వం కలుపుకోవాలనుకునే మీ ఆలోచన విధానాలకి ఎదుటి వాళ్ళు అడ్డం కొడతారు. ఆ సంబంధం చేసుకోవద్దని చెప్పని వాళ్ళు పదే పదే మీ వెంటబడటం అనేది జరుగుతుంది. సరే, ఎందుకు వచ్చింది, మంచి సంబంధం కాదని వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పని మీరు ఆ సంబంధాన్ని వదులుకోవటం జరుగుతుంది. దానివల్ల ఇంట్లో కొన్ని స్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, ఇవన్నీ మిమ్మల్ని కొంత ఆలోచింపజేస్తాయి కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం మాత్రం ఏమీ ఉండదు. అందరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, కుటుంబ పరంగా విడిపోయి ఉన్నాం అని చెప్పని బాధపడుతున్న వాళ్ళకి కలిసేటువంటి రోజు త్వరలోనే ఉందని చెప్పని తెలుసుకుంటారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు.
వివాహ శుభకార్యాలు కానివ్వండి, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వీటి అన్నిటికీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉంటాయి. రద్దయినటువంటి కొన్ని విద్యా సంస్థలు, వక్ర మార్గాలు నడుస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, సేవా సంస్థల ముసుగుల్లో దోపిడీ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మూతపడతాయి. అందువల్ల మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభం కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవిని పూజించడం, లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజించడం, లక్ష్మీ చందనాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్పదోష నివారణ అయ్యి మానసికమైన ప్రశాంతత కలగటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పై అధికారుల ద్వారా కొన్ని సాధించుకుంటారు, కొన్ని మీ యొక్క వ్యక్తిగత పలుకుడు ద్వారా సాధించుకుంటారు, కొన్ని లంచాలు ఇచ్చి పనులు పూజ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనుషులకి మధ్య ఉన్నవి కేవలం వాణిజ్య సంబంధాలు తప్ప మరేవి కావని చెప్పని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ విషయాన్ని మనం ప్రత్యక్షంగా కళ్ళతో ఇప్పుడు చూడబోతున్నాం. డబ్బులు ఉండే కూడాను లేనట్టుగానే బాధపడాల్సినటువంటి పరిస్థితులు కొన్నాళ్ళు ఎదురవుతాయి. వాటిని జాగ్రత్తగా ఎదుర్కోగలుగుతావు అనేటువంటి నమ్మిక మీకుంటుంది. భవిష్యత్తు మీద ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రస్తుతం పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓర్పుగా భరిస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, వీటికి సంబంధించిన ఫలితం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. మీకు అన్ని విషయాల్లో కూడాను చేదోడు బాదోడుగా ఆ భగవంతుడు ఉండి రక్షించేటువంటి పరిస్థితి గ్రహతుల రీత్యా చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరు ఏ విషయాన్ని నెగటివ్గా ఆలోచించొద్దు, ప్రతి విషయాన్ని పాజిటివ్గానే ఆలోచించండి. పాజిటివ్గానే అవి మంచి ఫలితాలను ఇస్తాయి, కానీ మీకు ఎలాంటి దుర్నిమిత్తమైన ఫలితాలను ఇవ్వవు. మీరు ధైర్యంతో చేయాలనుకున్న కార్యక్రమాలు చేసేయండి, మానసికమైన సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళకు కూడా ఓ మంచి సంబంధం కుదురుతుంది. సరే, ఏది ఏమైనా మనం అన్ని రకాల విషయాల్ని బేరీజు వేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు నడుస్తారు. మీకు తప్పకుండా వారాంతంలో మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత నిరుత్సాహం అనేది ఆవరిస్తుంది. దేశకాలమాన పరిస్థితుల వల్ల ఈ రకమైన నిరుత్సాహం అనేది ఆవరించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కాలం చాలా కఠినంగా ఉన్నట్టుగా తోస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తేలిగ్గా మనం దాటుకోగలుగుతానులే, ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. రాజకీయ పలుకుబడి ఉండి కూడాను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా, బాధలు మర్చిపోయే విధంగా ఏదో ఒక కార్యక్రమం మీద మీరు దృష్టిని నిలపడం అనేది జరుగుతుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు కూడాను లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ మనం వీటి వెనక తగ్గకూడదనే భావంతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు అండగా ఉండి నడిపిస్తున్నాడనే భావన కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్యాబుద్ధులు కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, అన్నీ సక్రమంగా ఉంటాయి. విందులు వినోదాలకి వెళ్ళకూడదని చెప్పి మీరు భావిస్తారు, కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో కొంత అనారోగ్యమైన వాతావరణం, ఐకమత్యత లేనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఇంట్లో వ్యవహారాలు సరిదిద్దుకుంటే మీరు బయట వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. ఇంట్లో అనవసరమైనటువంటి నశ ఏర్పడితే బయట కార్యక్రమాలు చేయడానికి మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఉత్సాహం కూడా ఉండదు. అందుకని కుటుంబ సభ్యులకి మంచిగా మెల్లిగా చెప్పుకొని అందరూ ఒకే తాటిపై నడిస్తే చక్కగా మంచి విషయాల్ని మీరు
పొందగలుగుతారు, మంచి విజయాల్ని మీరు సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి జరగవు. తప్పకుండా సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పెళ్ళి ఎలా చేస్తామనేటువంటి విషయంలో మనకున్నటువంటి స్థాయికి మన స్థానానికి బ్రహ్మాండంగానే చేయగలుగుతాం, మన గుణంతో అనేటువంటి సంతృప్తి కూడా మీకు కలుగుతుంది. వివాహం కానటువంటి పురుషులకు కూడాను వివాహం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కూడా సానుకూల పడతాయి. చాలా మంచి సంబంధం ఊహించినటువంటి గొప్ప సంబంధం కుదురుతుంది. ప్రతి కోణంలో కూడా భగవంతుని దగ్గరుండి నడిపిస్తున్నాడా అనిపించే విధంగా మీరు నడుచుకుంటారు. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మీకు వచ్చినటువంటి మాటలు, అప్పటికప్పుడు మీకు వచ్చిన ఆలోచనలు చాలా మేలు చేస్తాయి. ఆ రకమైనటువంటి పబ్లిక్ డీలింగ్స్ని బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారు. పాత వాళ్ళని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు మర్చిపోతారు. అది మాత్రం పద్ధతి కాదు. వాళ్ళని కూడా పలకరిస్తూ మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటే ప్రజా సంబంధాలు మరింత పెరుగుతాయి, మరింత మీరు అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సిద్ధగంధం అనేది ఉంటుంది, ఆ సిద్ధగంధంతో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే దారిద్ర్య వినాశనము, దరిద్రం పోతుంది అని చెప్పిన వేదాల్లో చెప్పబడి ఉంది. అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, విష్ణు పూజలో కానీ ఓం నమో నారాయణ ఒత్తుల్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి పూజ చేసేటప్పుడు హనుమాన్ ఒత్తుల్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇలా రకరకాలైనటువంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాల్ని నిర్దేశిస్తాయి, అదృష్టం కలిసి వచ్చే విధంగా చేస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మన చేతిలో ఉన్న పనే కానీ ఇదేమీ పెద్ద వేలు లక్షలు పెట్టేదేం కాదు, కాబట్టి చిన్న విషయమే కాబట్టి దీన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనే భావంతో వీటిని పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని నా భావన. ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి సూర్యమానం ప్రామాణిక, శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.